హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి సో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయితే వస్తున్నాయి కదా, అయితే దానికి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ ఎవరైతే తీసుకున్నారో సో ఆ తెలుగు లాంగ్వేజ్ మోడల్ పేపర్ అయితే ఇవ్వాలి ఇవిడే తెలుసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా 100 మార్క్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇప్పటిదాకా జరిగిన మీకు హాఫ్ ఇయర్లీ సిలబస్, అంటే హాఫ్ సిలబస్ ఏదైతే ఉందో సో వాటి మీద మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకి టోటల్గా సో 11 రోమన్స్ అయితే ఉంటాయన్నమాట. సో 11 రోమన్స్లో 9 మార్క్స్కి ఉంటుంది, ఒక్కొక్క రోమన్ 9 మార్క్స్కి ఉంటుంది, ఒక్కొక్క రోమన్ 6 మార్క్స్కి ఉంటుంది, అండ్ ఒక్కొక్క రోమన్ వచ్చేసి 4 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్గా మనకి ఇలాగా 11 రోమన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, 4th రోమన్ వచ్చేసి 5 మార్క్స్కి అయితే ఉంది. ఇది వచ్చేసి సొంత వాక్యంలో రాయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు వర్డ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏమైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇక్కడ వీడియోని స్క్రీన్ షాట్స్ అయితే తీసుకొని సో మీరైతే ప్రాక్టీస్ చేయండి, లేదంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని నుంచి కూడా అయితే మీరు సో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని పేపర్స్ కావాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కింద రెడ్ కలర్లో ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 100 లైక్లు టార్గెట్ ఇస్తున్నా, కంప్లీట్ చేసేయండి. సో మనకి 6th రోమన్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ వాళ్ళైతే ఒక సెంటెన్స్ అయితే ఇస్తారు, దాని మీద అయితే మీరు పారాగ్రాఫ్ అయితే రాయాలి. 7th రోమన్ వచ్చేసి క్వశ్చన్ అనమాట, అండ్ 8th రోమన్ కూడా క్వశ్చన్సే. సో 2 మార్క్స్ ఒక క్వశ్చన్, సో 3 క్వశ్చన్స్ రాయాలి. అండ్ నెక్స్ట్ 9th రోమన్ కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అయితే ఉంటాయి. సో 10th రోమన్ వచ్చేసి సో ఒక క్వశ్చన్ అయితే రాయాల్సి ఉంటుంది. సో 2 క్వశ్చన్ రాస్తే 5 మార్క్స్ అయితే ఉంటుంది, అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా ఉంటుంది. సో పారాగ్రాఫ్కి వచ్చేసి మనకి సో 5 మార్క్స్ అయితే పడతాయి అనమాట. సో 5 క్వశ్చన్స్ కానీ మీరు అటెంప్ట్ చేస్తే, అంటే రాస్తే మీకు 5 మార్క్స్ అయితే పడతాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్ రోమన్ వచ్చేసి సో వాళ్ళు ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ వచ్చేసి మీరు రాయాలి. సో 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారు, అందులో ఒక క్వశ్చన్ అయితే రాస్తే చాలు. సో కొన్ని కొన్ని వాటికి చాయిసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఏది కావాలంటే అది రాయొచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది, ఒకసారి మీరు ఆ పేపర్ని అయితే చెక్ చేయండి. చెక్ చేసి మీకు ఏమైనా క్వశ్చన్స్ డౌట్గా ఉంటే ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. సో వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.